ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లలో తాలిబన్లకు సంబంధించిన అన్ని అకౌంట్లపై నిషేధం విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ప్రకటించింది. తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్పై కూడా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన ప్రక్రియను ఫేస్బుక్ చేపట్టింది. ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ తాలిబన్లపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే వారిని తీవ్రవాదులుగా గుర్తించిన ఫేస్బుక్ తాజాగా వారికి మద్దతుగా ఉన్న సమాచారాన్ని తొలగించే పనిలో నిమగ్నమైంది. ఇందుకోసం నిపుణుల బృందంతో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాలిబన్లు ఉపయోగించే దారి, పాస్టో భాషల్లో నైపుణ్యం ఉన్న నిపుణుల బృందంతో నిషేధిత సమాచారాన్ని గుర్తించే పనిలో పడింది. ఫేస్బుక్ తో పాటు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో తాలిబన్ల సమాచారాన్ని నిషేధించినట్లు ప్రకటించింది. ముఖ్యంగా తాలిబన్లు తమ సమాచారాన్ని పంచుకునేందుకు ఎక్కువగా వాట్సాప్ ను ఉపయోగిస్తారని తెలుస్తోంది. అమెరికా చట్టం ప్రకారం తాలిబన్లు ఉగ్రవాదులన్న ఫేస్బుక్ వారి అరాచక హింసాత్మక విధానాలను నిషేధించినట్లు ప్రకటించింది. చాలా ఏళ్లుగా సామాజిక మాధ్యమాల్లో తాలిబన్లు తమ సమాచారాన్ని పంచుకుంటున్నారు. తాలిబన్లు ఉపయోగిస్తున్న ఖాతాలతో పాటు వారి తరఫున ప్రచారం చేసే వాటిని కూడా తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ స్పష్టం చేసింది. తాలిబన్లకు సంబంధం ఉన్న అన్ని గ్రూపులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రభుత్వాలను గుర్తించే పని తమది కాదన్న ఫేస్బుక్ అంతర్జాతీయ సమాజానికి అనుగుణంగా నడుచుకుంటున్నట్లు స్పష్టం చేసింది.